హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది రేపు. సో ఇప్పుడు మార్కెట్లో మనం చూసినట్టయితే ఇదైతే మనం నిన్న అనాలిసిస్ చేసామో పర్ఫెక్ట్లీ వర్క్ అయింది. అండ్ ఎవరైతే ట్రేడ్ ప్లాన్ చేశారో, ఎప్పుడైతే మార్కెట్ 22,800 కింద మార్కెట్లో వచ్చినప్పుడు ట్రేడ్ ప్లాన్ చేశారో పిఈ సైడ్లో, వెల్ అండ్ గుడ్, 22,700 టచ్ చేసింది. అండ్ ఇంకా ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే, యాజ్ ఆఫ్ నో అయితే రిజెక్షన్ అయితే కనిపిస్తుంది, అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడ మనం చూసినట్టయితే నిన్న మనం ట్రేడ్ ప్లాన్ చేసాము, ఎప్పుడైతే ఈ 3 డేస్ ఒక లో బ్రేక్ అవుతుందో మనకి డౌన్ సైడ్లో పిఈ సైడ్లో ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పి 3 డేస్ నుంచి కూడా 22,900 లెవెల్ని మార్కెట్ ప్రొటెక్ట్ చేస్తూ ఉండే, ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ దట్ టు 22,800 ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ డౌన్ అయింది. సో నిన్న మనం డిస్కస్ చేసాం ఈ పాయింట్. సో మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర పైన ఉంటే మార్కెట్ హోల్డ్ చేస్తేనే సి సైడ్లో వెళ్ళొచ్చు, ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి దీని కింద ఉంటే పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పి. సో అదే జరిగింది మార్కెట్లో, ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది దాని తర్వాత రీటెస్ట్లో కూడా ఆపర్చునిటీ ఇచ్చింది అండ్ డౌన్ సైడ్ 22,700 వరకు మార్కెట్ వచ్చింది. సో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చా అంటే, యాజ్ ఆఫ్ నో ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అప్ టు 22,600 లెవెల్ వరకు, అండ్ అది బ్రేక్ అయితే 22,500. ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ డౌన్ సైడ్లో, ఈ రెండు లెవెల్స్లో సపోర్ట్ తీసుకోవాలి. ఒకవేళ మార్కెట్ ఈ రెండు లెవెల్ సపోర్ట్ తీసుకోకుంటే మళ్ళీ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ లోని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మార్కెట్లో క్లియర్లీ ట్రెండ్ లైన్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఫాలో అవుతుంది, ఏదైతే ఛానల్ ఉందో అది. ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్లో నుంచి రిజెక్ట్ చేస్తే డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ టెస్ట్ చేస్తుంది, మల్టిపుల్ లైన్స్ ఇదే టెస్ట్ చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు కూడా మార్కెట్ ఇక్కడ నుంచి ఈ మధ్యలో మార్కెట్ 22,600 సపోర్ట్ తీసుకోలేదు అనుకోండి, నెక్స్ట్ ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అయితే మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ లోవర్కు అంటే అరౌండ్ 22,200 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అది ఫర్దర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇప్పుడున్న సపోర్ట్స్ వచ్చేసి 22,600 లెవెల్ సపోర్ట్ లెవెల్, యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ వచ్చేసి 22,800 లెవెల్. సో ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను, సో దట్ మీకు ట్రేడ్ ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం అప్ సైడ్లో మార్కెట్ ఇవాళ సెకండ్ హాఫ్లో మనం చూసినట్టయితే కొద్దిగా అప్ సైడ్లో మొమెంటం వచ్చింది, ట్రాప్ చేసింది అండ్ ఎగ్జాక్ట్లీ మార్కెట్లో రీటెస్ట్ చేసిన లెవెల్కి వెళ్ళింది. సో రిటైల్ పీపుల్ని ట్రాప్ చేసింది ఇక్కడ 22,800 లెవెల్ దగ్గర అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చి డౌన్ సైడ్లో వచ్చేసింది. మార్కెట్ మార్నింగ్ గ్యాప్ డౌన్ తర్వాత మార్కెట్ వన్స్ ఒకసారి ఇక్కడ రిజెక్ట్ చేసింది అండ్ సెకండ్ టైం ఇక్కడ రిజెక్ట్ చేసింది, 2 టైమ్స్ మీకు ఆపర్చునిటీ వచ్చింది ఈ లెవెల్స్ దగ్గర నుంచి. అండ్ ఇది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి ఇది కంటిన్యూషన్ అవుతుంది, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్. సో గ్యాప్ డౌనే ఈ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయితే కొద్దిగా మళ్ళీ మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, అంటే రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది పాయింట్లో. సో రేపు మార్కెట్ ఫ్లాట్, ఒకవేళ మార్కెట్లో ఫ్లాట్ ఓపెన్ అయితే ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళొచ్చు, ఇక్కడ మనం పిఈ సైడ్లో ట్రేడ్ కంటిన్యూ చేయొచ్చు అప్ టు 22,600 వైపు మార్కెట్. ఒకవేళ గ్యాప్ డౌన్లోనే 22,600 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, సో ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూడండి. ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంటే ఇక్కడ మనం రివర్సల్ అంటే మార్కెట్ ట్రెండ్ ఏదైతే షార్ట్ టర్మ్ ట్రెండ్ ఉందో బేరిష్ ట్రెండ్ అది కాస్త మార్కెట్లో రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో 22,600 కూడా హోల్డ్ చేయకుండా మార్కెట్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనకి ఇంకా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది డౌన్ సైడ్లో యాజ్ ఆఫ్ నో. సో ఇక్కడ మార్కెట్ ఒకవేళ ఈ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి 22,750 అలా ఓపెన్ అయితే స్టిల్ ఇంకా కూడా అప్ సైడ్లో రెసిస్టెన్స్ ఉంటుంది, 22,800 లెవెల్ అండ్ 22,900 లెవెల్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో 22,850 22,900 రెసిస్టెన్స్ ఉంటుంది. సో మార్కెట్ ఆ లెవెల్స్ పైన ఉంటేనే సిఈ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, అదర్వైజ్ మార్కెట్ సెల్ ఆన్ రైస్ే ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఈ లెవెల్ కింద ఉంటే మార్కెట్ బేరిష్ ఉండే ఛాన్సెసే ఉన్నాయి నిఫ్టీలో. ఓకేనా, రేపటికి యాజ్ ఆఫ్ నో నిఫ్టీ ఇది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ 48,500 టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, 49,000 లెవెల్ బ్రేక్ అయితే నిన్న చెప్పాను. సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ మార్కెట్లో 48,500 టెస్ట్ చేసేసింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కూడా సేమ్, మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ హోల్డ్ చేసిందో అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ 49,200 అండ్ 49,000 లెవెల్ పైన ఉన్నంతసేపు బుల్లిష్ వ్యూతోనే ఉన్నాం మనం. సో ఎప్పుడైతే ఈ లెవెల్స్ బ్రేక్ అవుతుంది ఈ లెవెల్స్ కింద మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. ఈ లెవెల్ కిందకి
మార్కెట్ 500 పాయింట్స్ డౌన్ వచ్చింది. అండ్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చా అంటే ఇక్కడ ఇంకా మార్కెట్లో కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 48,248 సపోర్ట్స్ వరకు మార్కెట్లో టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్లో బ్రేక్అవుట్ అయిన లెవెల్ కాబట్టి ఈ లెవెల్స్ వరకు టెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయిపోయినాయి అనుకోండి, అగ్రెసివ్ సెల్లింగ్ వచ్చి ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 48,000 బిలో వస్తే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మనం సెల్లింగ్ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. సో యాజ్ ఆఫ్ నో అయితే 48,563 మార్కెట్ ఉంది. సో క్లోజింగ్ ఇక్కడ కనిపిస్తుంది. సో మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి లో బ్రేక్ చేసింది అనుకోండి, ఇవాళ డేలో బ్రేక్ చేస్తే ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ కూడా మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయాలి అంటే అట్లీస్ట్ మార్కెట్ 48,800 పైన ఉండాలి. దట్ టు ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ కన్సాలిడేషన్ లెవెల్ జరిగిన లెవెల్. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్లో వస్తున్న లెవెల్, ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం సీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఈ లెవెల్స్ని టార్గెట్ చేయవచ్చు అనమాట. అంటే అప్ సైడ్ 49,000 లెవెల్ని టార్గెట్ చేయవచ్చు. అట్లీస్ట్ 48,800 పైన ఉంటేనే సీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు, షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ డేలో బ్రేక్ చేస్తే మనం ఇక్కడ పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ 48,200 and 48,000 వైపు. అండ్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోలేదు అనుకోండి మార్కెట్, అండ్ ఫర్దర్ ఈ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళలేదు అనుకోండి, ఈ లెవెల్ రిజెక్ట్ చేస్తే ఇంకా డౌన్ సైడ్ పీ సైడ్లోనే ఉండొచ్చు. అండ్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సిమిలర్ కేస్ ఫిన్ నిఫ్టీ కూడా. సో ఫిన్ నిఫ్టీ కూడా మనం చూసినట్టు సిమిలర్ కేసే. ఫిన్ నిఫ్టీ కూడా మనకి 21,600 లెవెల్ దగ్గర దగ్గరకు వచ్చేసింది. అండ్ ఇక్కడ 21,500 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్. సో యాక్చువల్లీ 21,600 ఫిబొనాసీ లెవెల్ అనమాట ఈ జోన్. సో ఈ లెవెల్ కూడా మార్కెట్లో బ్రేక్ డౌన్ అయితే 21,500-400 వైపు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 21,000 లెవెల్ దగ్గర మార్కెట్ టైంపాస్ చేసి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఫస్ట్ కన్ఫర్మేషన్ మనకి అట్లీస్ట్ 21,700 పైన ఉండాలి, ఆర్ ఎల్ 21,750 పైన ఉంటే అప్పుడు మనకి కన్ఫర్మేషన్ సిఈ సైడ్లో ఉండొచ్చు. అండ్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు ఈ లెవెల్ పైన ఉంటేనే, లేదా మార్కెట్ ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి రిజెక్ట్ చేసినా సరే డౌన్ సైడ్లో పిఈ సైడ్లో ఫిన్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ వచ్చేసి 21,700 రెసిస్టెన్స్, 800 లెవెల్ రెసిస్టెన్స్ ఫిన్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో 21,500 సపోర్ట్, 21,400 సపోర్ట్ ఫిన్ నిఫ్టీలో. ఓకేనా. అండ్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి, ఇప్పుడు ఇక్కడ కాల్ సైడ్ మీరు డేటా చూడండి. సో కాల్ సైడ్ ఎక్కువగా చాలా ఎక్కువగా రైటింగ్ అనిపిస్తుంది. 2,38,000, 2,00,000, 1,21,000 చాలా ఎక్కువ రైటింగ్ అనిపిస్తుంది. అంటే స్ట్రాంగ్ సెల్లింగ్ ఉంది మార్కెట్లో. సో మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ పర్ ఇక్కడ ఉన్న డేటా ప్రకారం చూసినట్టయితే మార్కెట్ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ 22,500 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. 22,300 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఆప్షన్ సెల్లర్స్ కాల్ రైటింగ్ చాలా ఎక్కువగా చేశారు. అంటే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్ని. యాజ్ ఆఫ్ నో 22,500 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. ఇది బ్రేక్ అయితే 22,300 వైపు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది యాజ్ పర్ ఆప్షన్ సెల్లర్స్. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 22,700 రెసిస్టెన్స్, 22,800 రెసిస్టెన్స్. అండ్ ఇంకా అప్ సైడ్లో 22,900-23,000 లెవెల్ దగ్గరలో చాలా ఎక్కువగా కాల్ రైటింగ్ ఉంది. సో మార్కెట్ అనేది ఈ లెవెల్స్ వరకు రాదు అని చెప్పి ఇంతగా కాల్ రేటింగ్ అయితే మనకు కనిపిస్తుంది. మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి 22,600 బ్రేక్ అయితే ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. యాజ్ ఆఫ్ నో ఆప్షన్ చైన్ డేటా కూడా మనకి నెగిటివ్ సజెషన్ చేస్తుంది అండ్ ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు సజెస్ట్ చేస్తుంది యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా, నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ఇవాళ ఎక్స్పైర్ అయింది, మంత్లీ ఎక్స్పైరీ ఉండే వల్ల. సో నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేశాను. సో జూన్ 5th మనకి ఎక్స్పైరీ ఉంది, అది సెలెక్ట్ చేశాను నేను ఇక్కడ. సో ఇక్కడ ప్రీమియమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇది జూన్ 5th సెలెక్ట్ చేసింది. సో ఇక్కడ డేటా కొద్దిగా అంతగా రిలెవెంట్ ఉండదు, బికాజ్ వాళ్ళు ఎక్స్పైర్ అయిన దాంట్లో రిలెవెంట్గా ఉంటుంది డేటా అయితే. సో రేపు డేటా దీంట్లో యాక్టివ్గా ఉంటుంది, స్టిల్ అయినా చూసుకుందాం. సో ఒక పాయింట్ మీరు నోటీస్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఏదైతే ప్రీమియమ్స్ ఉన్నాయో అవి నార్మల్ ప్రీమియమ్స్ లేవు. సో నార్మల్గా మనం చూసినట్టయితే 500-600 ఉంటుంది ఎవ్రీ వీక్ కనుక మనం చూసినట్టయితే. బట్ ఇప్పుడు మీరు చూసినట్టయితే 1000s ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు ఏటీఎం కానీ అట్లీస్ట్ 48,600 ఆర్ 48,000
6,500 చూసారనుకోండి, ఇక్కడ మనకి ఓవరాల్గా 1,000 దగ్గరలో అండ్ ఇక్కడ 1,000 అబోవ్ కనిపిస్తుంది, అంటే 2,000 పాయింట్స్ రేంజ్ కనిపిస్తుంది. మార్కెట్ 2,000 పాయింట్స్ వాలటైల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో, అంటే అప్ అండ్ డౌన్ 2,000 పాయింట్స్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంట్రా డేలోనే. ఓకేనా, యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి వీక్లీ ఎక్స్పైరీ ఇంతగానం ప్రీమియమ్స్ ఉండడానికి రీజన్ ఏంటంటే, విక్స్ మనం చూసామనుకోండి, విక్స్ మనకి 24 ఎబో ఉంది, ఇండియా విక్స్ మనం చూస్తే 24 ఎబో ఉంది. సో వాలిటిలిటీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రీమియమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే జూన్ 4th ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి, సో దాని ఇంపాక్ట్ ఈ వీక్ ఎక్స్పైరీలో మనకి కనిపిస్తుంది. సో ఆప్షన్ బయర్స్ చూసి ట్రేడ్ చేయండి. ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్కి చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంది ఇక్కడ, బికాజ్ ఎక్కువ ప్రీమియమ్స్ ఉండడం వల్ల వాళ్ళు సెల్ చేసినప్పుడు ఈ మధ్యలో మార్కెట్ వాలిటిలిటీ ఉంటే వాళ్ళకి డికే దొరికే ఛాన్సెస్ ఉంటుంది, ఎక్కువ ప్రాఫిట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. దట్ టు వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆప్షన్ సెల్లింగ్ చేయండి. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే 48,500 లెవెల్ వచ్చేసి ఇక్కడ మనకు 20,000 పోయే ఉంది, ఇక్కడ 13,000. సో యాజ్ ఆఫ్ నో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా ఫర్దర్ అప్ సైడ్ 49,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్ 48,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకేనా, సో డేటా అంతగా రిలెవెంట్ లేదు, స్టిల్ అయినా కూడా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు చూసినట్టయితే కాల్ సైడ్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ కూడా రెసిస్టెన్సే స్ట్రాంగ్ అనిపిస్తుంది అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ మనకి మార్కెట్లో డేటా అనేది కనిపిస్తుంది, ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు డేటా కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ డేటా చూసుకుందాం, టెక్నికల్ అనాలిసిస్ చూసుకుందాం అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ వచ్చేసి 223 పాయింట్స్ మనకి నెగిటివ్ సజెస్ట్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ కూడా మనకి డౌ జోన్స్ ఫాల్ కనిపిస్తుంది అండ్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా ఫాల్ కనిపిస్తుంది, ఈవెన్ ఏషియన్ మార్కెట్స్లో కూడా ఫాల్ కనిపిస్తుంది. ఏషియన్ మార్కెట్స్లో 298 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 344 పాయింట్స్. సో ఓవరాల్ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ కూడా బేరిష్ సెంటిమెంట్తో ఉన్నాయి, మన మార్కెట్ సెంటిమెంట్ కూడా ప్రాఫిట్ బుకింగ్ సెంటిమెంట్తో ఉన్నాయి, అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ 22,700 ఉంది నిఫ్టీ, సో అది 22,600 అండ్ 500 వైపు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ బ్యాంక్ నిఫ్టీ 48,200 అండ్ 48,000 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అండి. సో మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం, మార్కెట్ అవర్స్లో ఇక్కడ నేను టెలిగ్రామ్లో గైడ్ చేస్తూ ఉంటాను డేటా కానీ లెవెల్స్ కానీ ట్రెండ్ కానీ, సో అది హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మీకు. సో కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.